అంటే షుగర్ ఒకసారి వస్తే జీవితాంతం తగ్గదు కదా. ఆ జబ్బుని తగ్గుతుంది, 3 నెలల్లో తగ్గుతుంది, 4 నెలల్లో తగ్గుతుంది అని మీరు మాట్లాడతారు, అది ఎలా రైట్ అవుతుంది అని అంటుంటారు. మిత్రులారే, అలాంటి డౌట్ రావడం పొరపాటు ఏం కాదు. ఎందుకంటే ఇవాళ సమాజంలో షుగర్ అంటే ఒకసారి వస్తే అది తగ్గదు, జీవితాంతం ఉండే జబ్బు అనేటువంటిది సైంటిఫిక్ నాలెడ్జ్ లాగా ప్రచారం అయ్యింది. షుగర్ ఒకసారి వస్తే జీవితాంతం తగ్గదు అనేదే పాక్షిక సత్యం, అంటే సంపూర్ణ సత్యం కాదు. మీరు దృష్టిలో పెట్టుకోవాలి, టైప్ 1 షుగర్ వచ్చింది ఆ జీవితాంతం తగ్గదు. ఎందుకు? మన ప్యాంక్రియాస్ గ్లాండ్ లో ఇన్సులిన్ ఉత్పత్తి మొత్తం ఆగిపోయింది. బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ రావడం లేదు, వచ్చే ఛాన్స్ లేదు. బీటా సెల్స్ అని చనిపోయి ఉన్నాయి, అప్పుడు వచ్చేటువంటి సమస్య టైప్ 1 షుగర్. మానవ శరీరంలోని జీవకణాలన్నీ కూడా ఇన్సులిన్ ని రెసిస్ట్ చేసేటువంటి స్థితికి చేరటం వల్ల వచ్చేదే టైప్ 2 షుగర్. ఈ పాయింట్ మనం క్యాచ్ చేసినట్టయితే జీవితాంతం ఉండే జబ్బుని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎవరైనా మాట్లాడితే అది నాలెడ్జ్ లాగా మనం స్వీకరించాల్సిన అవసరం లేదని అర్థం అవుతుంది. మానవుడి జీవకణాలలో ఫారిన్ మ్యాటర్ అక్యుములేట్ అయి లోపల ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు అవి ఇన్సులిన్ని రెసిస్ట్ చేసేగా మారుతాయి రిసెప్టార్స్. ఆ సందర్భంలో వచ్చేది మాత్రమే టైప్ 2. అందుకే శరీరంలో ఫారిన్ మ్యాటర్ అంతా ఎలిమినేట్ అక్యుములేషన్ అంతా లేకుండా పోయేట్టుగా మనం జీవన విధానంలోని చిన్న చిన్న మార్పుల ద్వారా చేసుకున్నప్పుడు టైప్ 2 షుగర్ మాయమైపోతా ఉంది. టైప్ 2 ని తాత్కాలికంగా వచ్చిపోయేదిగా మాత్రమే శరీరంలో ఏర్పరిచింది.